నమస్కారం అండి. ముందుగా ఈ ఫంక్షన్కి రావటానికి కారణం తేజ. తేజకు కూడా తెలియని ఒక ఇన్సిడెంట్ ఒకటి ఉంది చెప్తాను. 2022 24 జూలై ఒక సినిమా రిలీజ్ అయింది. చిరంజీవి గారికి ఎప్పుడు అంటే అప్పుడు 2 ఇయర్స్ నుంచి ప్రాపర్ బ్లాక్ బస్టర్ దొరక్క ఫ్యాన్స్ అందరం ఆకలితో ఉన్నప్పుడు రిలీజ్ అయిన సినిమా అది. సో థియేటర్కి వెళ్ళాము, కూర్చున్నాం, చైల్డ్ ఎపిసోడ్ ఏదో స్టార్ట్ అయింది, జరుగుతూ ఉంది. సడన్గా ఒక 8 నిమిషాల తర్వాత ఒక హీరో డిమాండ్ వచ్చిన సీన్ వచ్చింది. ఒక చైర్ ఉండి, ఎవరున్నారా ఈ ఊర్లో అంటే, నేనున్నానే నాయనమ్మ అంటూ ఒక పిల్లోడు ఇస్సిరేసి బ్యాగ్ వచ్చాడు. సో ఆ సీన్ చూసి నేను ఆల్మోస్ట్ సీట్ బాల్కనీలో కూర్చుని నిలబడి గోల్ చేస్తుంటే వెనక నుంచి లాఠి దెబ్బ సాలిడ్గా పడింది. సో పోలీసు వాళ్ళు వెనకాల కూర్చొని ఉన్నారు, రిలీజ్ డే బెనిఫిట్ షో అవటం వల్ల. సో ఆ దెబ్బ బాగా గుర్తుంది తమ్ముడు. సో చిరంజీవి గారిని చూసినప్పుడు ఎంత హై వచ్చిందో, ఆ ఇంటెన్స్గా చిన్న కుర్రోడు చూసినప్పుడు సేమ్ ఫీలింగ్ వచ్చింది నాకు, ఎప్పటికీ మర్చిపోలేను. సో ఆ సినిమాకి నేను ఇండస్ట్రీకి రావటానికి ఎంతో కారణం ఉంది. ఆ సినిమా చూసిన తర్వాత మ్యాడ్నెస్లో ఆ కథా రచయిత అయిన చిన్నకృష్ణ గారి దగ్గరికి నేను రావటం, ఆయన అమ్మడబడి ఫైనల్గా రైటర్గా అలా జర్నీ చేస్తూ ఇవాళ డైరెక్టర్ దాకా వచ్చాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ తమ్ముడు. అండ్ తర్వాత ప్రశాంత్ వర్మ, నీ ఫిల్మ్స్ అంటే కంప్లీట్లీ ఒక కొత్త ఐడియాతో వస్తున్నావు. గ్రేట్ ఫస్ట్ ఫిల్మ్ చూశాను, తర్వాత మొన్న రాజశేఖర్ గారిది ఇప్పుడు ఇది టీజర్ ఫస్టే చూశాను తమ్ముడు, చాలా బాగుంది. ఐ విష్ యూ ఎంటైర్ టీమ్ అలానే ప్రొడ్యూసర్స్కి, క్యాస్ట్ అండ్ క్రూకి, మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ నేను ఎవరైనా మర్చిపోతే క్షమించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ బాబీ గారు. జాంబీ రెడ్డి.